శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శుక్రుడు 11 ఆగస్టు 2021 నుండి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 25 రోజుల పాటుగా తన బలహీన రాశి అయినటువంటి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నాడండి. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది, శుక్రగ్రహ ఘారకత్వాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావితం చూపిస్తారు, శుక్రుడు బలంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మనము వివరంగా చర్చించుకుందామండి. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మొదటిసారిగా విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఆగస్టు 11, 2021 నుండి 6 సెప్టెంబర్ 2021 25 రోజుల పాటుగా శుక్రుడు బలహీన రాశి అయినట్టు కన్యారాశిలోకి వెళ్ళటం జరుగుతుంది, స్థితి పొందడం జరుగుతుంది. శుక్రుడు అనగానే కరకత్వాలు తీసుకుంటే, శుక్రుడు అనగానే మనకు తెలిసేది అందం, సుఖం, ధనం, వ్యాపారం, స్త్రీ కారకత్వం, అది గ్రహము, వివాహం, కంఫర్ట్స్, లగ్జరీ, ఇంటీరియర్ డిజైనింగ్, కారు, అందమైన కారు, మంచి బంగ్లా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, ఇవన్నీ విదేశాలు, ఇవన్నీ కూడాను శుక్రుడి యొక్క కారకత్వం అండి. అలాంటి ఎంతో ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైనటువంటి శుక్రగ్రహం. సహజంగా శుక్రుడు శుభకారకుడే. బుధ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా, బలమైన చంద్రుడు కూడా, ఈ 4 గ్రహాలు మనం శుభకార్యక్రమాలకు కానీ వారంలో కానీ జనంగా మనం పరిగణిస్తూ ఉంటాం, శుభగ్రహము అని చెప్పవచ్చు. అలాంటి వీనస్ శుక్రగ్రహము 11వ తారీఖు ఆగస్టు 2021 నుండి కన్యారాశిలో స్థితి పొందబోతున్నారు. సహజంగా శుక్రుడు వృషభానికి మరియు తులారాశికి ఆధిపత్యం వహిస్తారండి. మరి రెండింటి కూడా ఆధిపత్యం వహిస్తారు కదా, ఏంటి అన్నప్పుడు, మేషం నుండి సహజ బచక్రంలో మేషం నుండి 2వ స్థానానికి అధిపతివులు శుక్రుడు వృషభానికి. అంటే 2 అంటే ఏంటండి, సంపద, కుటుంబం, ప్రాపర్టీ. 7వ స్థానం అంటే జీవిత భాగస్వామి, అపోనెంట్, వ్యాపారం, ఎదుటి వాళ్ళు, పబ్లిక్, ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. వృషభానికి వృషభము అనేది శుక్రుడికి స్వస్థానం అయితే, తులారాశి అనేది మూల త్రికోణం. మూల త్రికోణం అంటే స్వస్థానికంటే కూడా కాస్త బలమైనది. మూల త్రికోణం కంటే ఇంకా బలమైనది ఏంటంటే ఉచ్చస్థితి, ఎగ్జాల్టెడ్ ప్లేస్. మీనంలో శుక్రుడు పరమోచ్చ పొందుతారు, నీచ పొందేది కన్యారాశిలో. సో అలాంటి కన్యారాశిలో శుక్రుడు బలహీనంగా పొందబోతున్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి, 25 రోజుల గోచరమేనండి, కానీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వీరు ఇక్కడ ఏంటంటే, శుక్రుడు కన్యారాశిలోకి వస్తున్నారు. మోరోవర్ ఏంటంటే, కుజుడు సహజంగా మేషం నుండి మొదటిది, మరి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. కానీ ఆ కుజుడు ఈ మన శుక్ర నక్షత్రం మీదకి వెళ్ళబోతున్నారు. అంటే 9, 10 ఈ ప్రాంతం నుంచే మనకు కాస్త ఎఫెక్ట్ అనేది కనపడుతుందండి. ఎందుకయ్యానంటే, కుజుడు ఉన్న నక్షత్రం ఏంటి, శుక్రుడు పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం మీద ఉన్నాడు. ఆ నక్షత్రాధిపతి శుక్రుడు వీనస్ అని ఆయన బలహీనంగా ఉన్నాడు. అంటే మార్స్ అంటే కుజుడు అంటే మేల్ ప్లానెట్, వీనస్ అంటే ఫిమైన్. కాబట్టి జనరల్గా ఎవరైతే వ్యాపారంలో ఉంటారో, వ్యాపార భాగస్వామితో కానీ లేకుంటే జీవిత భాగస్వామి ఇంకా ఉండి ఉంటే మగవారికి అంటే స్త్రీ సపోర్ట్ అనేది కాస్త సపోర్ట్ చేసే విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, సపోర్ట్ చేయలేక అంత తగినంత ముందు ఉన్నటువంటి సపోర్ట్ సరిగ్గా రాకపోవటం. అదేవిధంగా శుక్రుడు కన్యారాశిలో ఉన్నారు అంటే మేషం నుండి సహజభ చక్రంలో కన్య అనేది 6వ స్థానం అండి, రోగస్థానం, లిటిగేషన్స్. 6 అంటే మనకు తెలుసు కదా, శత్రు, రుణ, రోగబాధ. అందులో ఆ రాశాధిపతి నుండి బుధుడు ఈ స్థానానికి 1000 స్థానం అంటే సింహంలో ఉంటున్నారు. అఫ్కోర్స్ సెకండ్ వీక్ అలా ప్రాంతంలో మనకు మళ్ళీ కన్యరాశిలోకి సొంత స్థానంలోకి వచ్చినా కూడా మొదటి 10 రోజుల పాటుగా వీకే ఉండబోతుంది, అంటే బలహీనంగానే ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా స్త్రీ గ్రహం వచ్చే శుక్రుడు, ఆడవారికి అనారోగ్యము, లిటిగేషన్స్, వ్యాపారంలో ఇబ్బందులు, ముఖ్యంగా పెట్టుబడి కూడా అండి. ఎందుకంటే 7 వ్యాపారం, 2 కుటుంబము, ఫ్యామిలీ మెంబర్స్తో చేసే బిజినెస్, దగ్గర ఫ్రెండ్స్తో చేసే వ్యాపారము, కాబట్టి 2, 7, 6 సంబంధం వచ్చింది. కాబట్టి ఇక్కడ నష్టాలు, వ్యాపారంలో చేసే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే ఈ శుక్రుడు మళ్ళీ రాహు చేసి చూడబడుతున్నాడండి. ఇక్కడ ఉన్నటువంటి కన్యరాశి ఉన్న శుక్రుడు ఈ కోణంలో, అని కోణం అంటే 1, 5, 9 స్థితి. శుక్రుడు నుండి 5వ స్థానంలో శనిభావం ఆడు ఉన్నారు. ఆ శని నుంచి రాహు పంచమంలో ఉన్నారు. అంటే శుక్రుడు నుంచి లెక్క పెడితే మళ్ళీ 9లో ఆయన ఉన్నారు. అంటే శని, రాహు, శుక్రుడు 3 కోణంలో ఉన్నారు.
కాబట్టి ఏమవుతుంది, అక్కడ శుక్రుడికి మిత్రుడు అయినా కూడా ఉచ రాహువు అయినా కూడాను శుక్రు బలహీన శుక్రుడి మీద రాహు చూస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము, ఈ స్మగ్లింగు, ఆడవారికి సంబంధించిన విషయాలు, సినిమా ఫీల్డ్ కానీ గ్లామర్ ఫీల్డ్లో కనుక ఇబ్బందులు, చెడు పేరు రావటము, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి విషయాలు ఎక్కువగా విషయాలు బయటికి రావడం ఇవన్నీ జరగడానికి అవకాశం బలంగా ఉంది గోచారం అయితే చూస్తే కనుక. మరి ఈ శుక్రుడి యొక్క బలం పెరగాలంటే సహజంగా శుక్రగ్రహ స్తోత్రం ఉంది కదా, హేమకుంద మనాలాభం మీకు తెలుసు కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను. శుక్రగ్రహ స్తోత్రం డైలీ 108 సార్లు ఛాన్ చేయండి. అదేవిధంగా మహిషాసుల మర్దిని మంత్రాలు ఉన్నాయి కదా, సోతా ఉంది కదా, ఐగిరి నందిని అది రోజు డైలీ ఛాన్ చేయండి. అదేవిధంగా వీనస్ ఇండికేట్స్ లేడీస్ అండి, స్త్రీలు ఆడవారికి గౌరవం ఇవ్వటము, అది ఎక్కడైనా కావచ్చు, ఇంట్లో వారైనా కావచ్చు, మీ ఆఫీస్లో మీ కొలీగ్సే కావచ్చు, ఒక ట్రైన్లో ఒక బస్సులో అక్కడ వెళ్తున్నారు అక్కడ కానీ ఆడవారికి సీట్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చేయడం వల్ల. అదేవిధంగా చిన్న అమ్మాయిలు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎడ్యుకేషన్ పూర్ అంటే పేదతనం కొడుకున్నటువంటి అమ్మాయిలకి ఏది మీకు వారి పుస్తకాలకు కానీ లేకపోతే ఎడ్యుకేషన్లోనే సహాయం చేయడం, ఎందుకనంటే మేషన్ ద్వితీయం కదా, ద్వితీయం అంటే చిన్నప్పుడు 10th క్లాస్ వైపు ఎడ్యుకేషన్, అక్కడ ఏంటి మళ్ళీ వీనస్ అయ్యాలి, చిన్నపిల్లలకు వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం సహకరించడం ఇలాంటివి చేయడం వల్ల మీ వీనస్ అనేది డెఫినెట్గా బలపడతారండి. ఎవరు ఎక్కువగా అఫెక్ట్ అవుతారంటే ముఖ్యంగా కన్యారాశి లేదా కన్యా లగ్నం, అక్కడ వీక్ కదా, దాంతోపాటుగా మీ జాతక చక్రంలో మీ లగ్నం నుండి శుక్రదశ కానీ అంతదశ కానీ జరుగుతున్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ జాతకంలో మిత్రరాశిలో ఉన్నా చతుర్రాశిలో ఉన్నా బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా గోచారంలో బలహీన పడారు కాబట్టి కొంత ఫలితాల్లో మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుందండి. మరి ఫర్దర్గా మనం ఒక్కో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కొక్క రాశికి మొత్తం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశికి చూసుకుంటూ వెళ్దాం. శుక్రుడు కన్యారాశిలో ఉండటం వల్ల తుదరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ తుదరాశి వారికి రాశి మరియు అష్టమ స్థానాత్మక నుండి శుక్రుడు వ్యయంలో ఉన్నారండి, బలహీన స్థానంలో. 1-8-6 సంబంధం, అనుకోని ఖర్చులు, అనారోగ్యం, హాస్పిటల్ గురించి ఖర్చులు. 12వ స్థానం అంటే హాస్పిటల్ కూడా అండి, 12 ఖర్చు. అష్టమ స్థానం సడన్ థింగ్స్, సడన్గా ఖర్చు రావటము. అదేవిధంగా వాహన రిపేర్లు, మీ జీవిత భాగస్వామి గురించి ఖర్చు చేయటము, అనుకోకుండా ప్రయాణాలు చేసి రావటము, దూర ప్రాంతాలకు వెళ్ళరావటము, ఇలాంటివన్నీ ముఖ్యంగా తుదరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయండి. అందున అష్టమంలో రాహువు ఉన్నాడండి, తెలియని మానసిక ఆందోళన, సో ఇవన్నీ కలిగించడానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ ఫ్రెండ్షిప్ కూడా కలిగే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. తదుపరి వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహం వచ్చి 7 మరియు 12 అధిపతి అండి. 7 జీవిత భాగస్వామి, అపోనెంట్స్, పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్. 7వ అధిపతి 11లో ఉన్నారండి. 7-11 అంటే సంబంధం వచ్చి మల్టిపుల్నెస్, అందులో రాహు ఉచ్చస్థితిలో ఉండి రాహు దృష్టి యొక్క శుక్రు మీద ఉంది కాబట్టి మల్టిపుల్ రిలేషన్స్ కోసమో లేదంటే కనుక కొన్ని అన్యసరి రిలేషన్స్ కోసం పాకులాడటం మంచిది కాదండి. ఇన్ఫాచ్యుయేషన్ అంటే కొంత కన్ఫ్యూజన్ గురి చేసే అవకాశం ఉంది, ఆ మాయలో పడకుండా కాపాడగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది లవర్స్ కానీ లేకపోతే క్లోజ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కానీ లేడీస్ గురించి అనవసరమైన ఖర్చులు పెట్టడము. అదేవిధంగా ఈ శుక్రరాహు సంబంధం అనేది 7-11 సంబంధం వచ్చింది కాబట్టి స్త్రీలతో చేసే పనులు ఏవైతే కొన్ని బలహీన నీచమైన పనులు ఉంటాయో వాటి ద్వారా బ్యాడ్ నేమ్ రావటము, ఇబ్బంది పడటము, అమ్మగారికి ఆరోగ్యం గురించి కాస్త టెన్షన్స్ అనేవి మొదలవ్వడము, జీవిత భాగస్వామితోటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. అనుకోని చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు పెంచుకోవటము, మాట్లాడుకోకపోవటము, కొంతకాలం క్యాబ్ మెయింటైన్ చేయడము ఇలాంటివి రావడానికి అవకాశం బలంగా ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఎంటర్టైన్ చేయకుండా మనం అంటే జ్యోతిషం అంటే జ్యోతి లైట్ డేస్ చూసుకోవడం అంటే జ్యోతి అంటే వెలుగు ఇలా ఉంటాయి కాబట్టి మనం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్పి కాస్త ఉండాలి. కాకపోతే అదృష్టం కొద్దీ ఇక్కడ చతుర్థంలో గురుడు ఉన్నారు కాబట్టి రాశాధిపతి కుజుడి మీద దృష్టి ఉంది కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండకపోయినా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఇది మళ్ళీ మీ జాతక చక్రంలో మీ లగ్నం నుండి జరుగుతున్న దశలు అందశలను బట్టి కూడా బలాబలం బట్టి కూడా ఉంటుందండి. కొంతవరకు గోచార ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి, ధనుసు రాశి వారికి 6 మరియు 11 అధిపతి శుక్రుడు 10వ స్థానంలో బలహీనంగా ఉన్నారు. అంటే మీకు ఉద్యోగం నుండి రావాల్సినటువంటి ధనం ఏదైతే తప్పకుండా వస్తుంది, కాకపోతే ఆశించినంత కాకపోవచ్చు. ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, డిఏ కానీ లేకపోతే కనుక ఏమైనా మీరు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటాయి, అప్లై చేసుకున్నారు రావాల్సిన సమయానికి రాకపోవటం, వాహన మూలకంగా ఖర్చులు పెరగటము, ఉద్యోగంలో సహోద్యోగులు అందున లేడీస్ ఎవరైనా ఉంటారో వారితో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ చేయటము, అనారోగ్యం పాలవటము. అనారోగ్యం అంటే ఇక్కడ మళ్ళీ దాంతోపాటుగా ఇక్కడ ఏమయ్యాలంటే రాశాధిపతి గురుడు తృతీయ స్థానంలో కుజ నక్షత్రం మీద ఉండి కుజుడేమో 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది కొంత వరకు తగ్గించ ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గించినా కూడా
ఫలితం అయితే అలా ఉంటుందండి. అదేవిధంగా వ్యాపారంలో ఖర్చులు రాంగ్ వే ఆఫ్, అంటే మీరు రైట్ పాత్లో కాకుండా, ఎందుకంటే 6, 11, 10 సంబంధం వచ్చింది కదా. ఎక్స్పెండిచర్ 7కు వ్యయస్థానమైనటువంటి వృషభ రాశి అధిపతి 10వ స్థానంలో బలహీనపడి ఉన్నారు. కాబట్టి వ్యాపారం కోసం చేసే విధంగా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయో అవి కరెక్ట్గా కాకుండా ప్రాపర్ వేలో కాకుండా కొంత మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం అనిపిస్తుంది ఈ 20 రోజుల పాటు. సో ఇందులో మనం ఈ వీడియోలో తుల, వృశ్చికం మరియు ధనుసు రాశి వారి ఫలితాలు చూసాము. అందులో ముందునే మనకు ఆల్రెడీ మనం రెమెడీస్ కూడా చెప్పుకున్నామండి. రెమెడీస్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇది గోచారంలో 25 రోజులైనా కూడా కాస్త ప్రభావం అంతే ఉంటుంది. కాబట్టి సో ఇందాక చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్దాం. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, 25 రోజులు మాత్రమే కాబట్టి దాన్ని చెప్పిన పరిహారాలు చేసుకోండి, అంతా సజావుగా సాగుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం VMK Astro-Numerology సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా విదాకా అవుతుంది. శుభం.